ఈరోజు మరొకసారి యేసుక్రీస్తు పరిచర్య చేసినటువంటి గలిలయ సముద్రపు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఒక కొండను గురించి నేర్చుకుందాం. గలిలయ సాగరతి యేసుక్రీస్తు గలిలయ సముద్రము చుట్టూ చేసిన విస్తారమైన పరిచర్యను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అసలు గలిలయ సముద్రమే ఒక అద్భుతమైన సృష్టిగా ఉంది. ఆ గలిలయ సముద్రము చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రభువు చేసిన పరిచర్య, జరిగిన అద్భుతాలు కోకొల్లలుగా ఉన్నాయి. బెసైదాలో ప్రభువు పుట్టుగుడ్డి వాడిని కనులు తెరవటం, గెరాసీనాలో దయ్యముల చేత పీడించబడుతున్న వాడిని ప్రభువు విడిపించటం, అలాగూ చుట్టుప్రక్కల ఉన్న అనేక స్థలాలలో చేసినటువంటి అద్భుతాలు చెప్పసక్యము కానివి. గలిలయ సముద్రంలోనే ఆయన అర్ధరాత్రి వేళ నీళ్లపై నడిచి రావటం, పన్ను కట్టవలసి వచ్చినప్పుడు వలవేయి ఒక చేపను పట్టి ఆ చేప నోటులో ఉన్న షెకెలును నీ కొరకు నా కొరకు పన్ను కట్టు అని పేతురుతో చెప్పటము, ఇటువంటి అద్భుతాలు జరిగినటువంటి ప్రాంతమే ఈ గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రానికి అనేక తీర ప్రాంతాలు ఉన్నాయి. కపెర్నహూమ్ కూడా సమీపంగానే ఉంది. ఇదిగో ఈ కొండ మీదనే యేసు ప్రభు కూర్చొని ధన్యతలను గురించి బోధించాడు. ఈ కొండ మీద నుండి దూరముగా గలిలయ సముద్రాన్ని చూడగలం. ఈ కొండ మీద ప్రభు కూర్చొని కూడివచ్చిన జనసమూహాలకు కొండ మీద ప్రసంగమును చేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక చక్కటి ఆలయం కట్టబడి ఉంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి ధన్యతలు ఈ ఆలయంలో హెబ్రీ భాషలో వ్రాయబడి ఉన్నాయి. షాలోమ్, మేము ఇస్రాయేల్ దేశంలో ఉన్నాము. ఇది యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసిన స్థలము. అదిగో గలిలయ సముద్రము. ఆనాడు కొండ ఎక్కి కూర్చొని ఆయన నోరు తెరిచి ఇలాగు ప్రసంగించను అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ 9 ధన్యతల గురించి ఆయన ప్రసంగించిన స్థలం ఇదే. యేసుక్రీస్తు కొండ ఎక్కి కూర్చొని ప్రసంగించిన ఆ స్థలానికి గుర్తుగా ఈనాడు ఒక చక్కటి ఆలయం ఇక్కడ నిర్మించబడి ఉన్నది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలను, ఆయన సంచరించినటువంటి ఈ స్థలాలను కన్నులారా చూడడానికి, ఆయన నడిచిన పాదాలలో నడవడానికి, ఆయన కూర్చుండి ప్రసంగించిన ఈ కొండ మీద నిలబడి మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యము కొరకు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎంత అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను ప్రత్యక్షంగా ఇక్కడ కన్నులారా చూస్తూ ఉన్నామో తెలుసా? యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని, ఆయన జీవించి సంచరించి ఆత్మలను రక్షించి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి ఉన్నాడన్నది సత్యము అని చరిత్ర నిరూపిస్తూ ఉంది. ఈ ప్రభువును మీ రక్షకుడిగా చేసుకునండి. ఆయన ఇచ్చు నిత్య దీవులను అనుభవించండి. ఒకప్పుడు యేసుక్రీస్తు ఇదే కొండ మీద నిలబడి జనసమూహానికి బోధించాడు అని గుర్తించినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. యేసుక్రీస్తు చేసిన బోధను మరొకసారి ఈరోజు మనం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు చేసినటువంటి అనేకమైన ప్రసంగాలలో, ఆయన ఇచ్చిన వర్తమానాలలో అతి శ్రేష్టమైన వర్తమానముగా ఉన్నది కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్తలో ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి చాలా వివరంగా వ్రాయబడి ఉంది. ముఖ్యంగా ఈరోజు కొండ మీద చేసిన ప్రసంగంలోని ధన్యతలను గురించి ధ్యానిద్దాం. ధన్యులు పరలోక రాజ్యము వారిది, దీనాత్ములు ధన్యులు పరలోక రాజ్యము వారిది, దుఃఖితులు ధన్యులు దుఃఖితులు ధన్యులు వారి
దాచబడుదురు, ఓ దాచబడుదురు దీనాత్ములు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:1-4 వినండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందరు. నీతి కొరకు ఆకలి తప్పుగలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికెరము గలవారు ధన్యులు, వారు కనికెరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభు ఇదే కొండ మీద కూర్చుండి చేసిన ఈ వర్తమానాన్ని గమనించండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాధారణంగా ఈ ధన్యతలు ఈనాటి ప్రజలకు అంత ఆకర్షణీయముగా ఉండటం గమనించలేము. ఎందుకు మనం దుఃఖపడుతూ ఉండాలి? ఎందుకు నీతి కొరకు ఆకలి దప్పుగలు కలిగి ఉండాలి? ఎందుకు మనం హృదయశుద్ధిని కాపాడుకోవాలి? ఎందుకు మనం సాత్వికులుగా ఉండాలి? ఎందుకు మనం దీనులుగా ఉండాలి అనే రీతిగానే అనేకులు ఉండటం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ వర్తమానంలో ప్రభు చెప్పినటువంటి విషయాలు ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితికి గుర్తుగా ఉన్నాయి. ఇక్కడ ధన్యులు అనే మాటకు బ్లెస్సెడ్ అని ఇంగ్లీషులోను, భాగ్యవంతులు అని తమిళలోను, మరి ఇతర విధానమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఈ ధన్యత భూలోక సంబంధమైన ధన్యత కాదు. ఈ ధన్యులనే మాటకు ఇంగ్లీషులో బ్లెస్సెడ్ అని, తమిళ్లో భాగ్యవంతులని వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యములో ధన్యులైన వారు, పరలోక రాజ్యములో గొప్పవారు ఉన్నవారు, దేవుని దృష్టిలో ధనవంతులైన వారు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు వివరించడం చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి భాగ్యము కాదు, కానీ ఆధ్యాత్మిక సమృద్ధిని గురించి ప్రభు మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనులైన వారు లేక ఆత్మలో పేదలైన వారు ధన్యులు. అంటే మనం వ్యక్తిగతంగా నేను వట్టివాడిని అని గుర్తించుకున్నవాడు ధన్యుడు, నేను దౌర్భాగ్యుడను, నాకేమీ తెలియదు అని గ్రహించుకున్నవాడు ధన్యుడు, తన స్థితిని, తన బలహీనతలను, తన పాపములను తెలుసుకుని తను శక్తిహీనుడనని గ్రహించుకున్నవాడు ధన్యుడవుతాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మన ఆధ్యాత్మిక స్థితిలో మనం దౌర్భాగ్యులుగా ఉన్నామని, దేవుని దృష్టిలో మనం పేదలుగా ఉన్నామని, భక్తి సంబంధమైన ఆచారాలను కలిగి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక శక్తిని లేని వారిగా మనం ఉన్నామని మనం గ్రహించుకుంటుంటే మనం ధన్యులమవుతాం. నాకు ఆధ్యాత్మిక ఆశీర్వాదము లేదు, నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటం లేదు, ఆధ్యాత్మిక శిరులను నేను సంపాదించుకోలేదు అని గ్రహింపు కలిగిన వాడు ధన్యుడవుతాడు. వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు, లేక పరలోక రాజ్యంలో తాను ఆశించినవన్నీ సంపాదించుకుంటాడు, అక్కడ ధన్యతను పొందుతాడు అన్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ హృదయ స్థితిని నీవు ఎరిగి ఉన్నావా? ఆధ్యాత్మిక పేదరికమును గురించిన గ్రహింపు కలిగి ఉన్నావా? ప్రకటన గ్రంథంలో అంచెదనములలో మనుషులు ఉన్నటువంటి పరిస్థితిని గురించి దేవుని వాక్యం చెబుతున్న విషయాన్ని వినండి. ప్రకటన గ్రంథం 3:17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ప్రభు అంటూ ఉన్నాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవ ఉంది అని నీవు అనుకుంటూ ఉన్నావు. ఆధ్యాత్మిక ధన్యత మన స్థితిని మనం గ్రహించుకునటం, మన ఆధ్యాత్మిక పేదరికమును మనం గుర్తించటం. భూ సంబంధమైన ఎన్ని ధనధాన్యాలు, విద్యా అర్హతలు మనం కలిగి ఉన్నప్పటికీ
ఆధ్యాత్మిక పేదరికములో ఈనాడు అనేకులు ఉండటం గమనిస్తూ ఉన్నాం. నీ ఆధ్యాత్మిక స్థితిని నీవు గుర్తించి అంతరంగంలో నీవు దీనుడుగా తగ్గించుకోగలిగితే నీవు ధన్యుడవని, పరలోకరాజ్యాన్ని నీవు సంపాదించుకుంటావని ప్రభువు చెప్పి ఉన్నాడు. రెండో ధన్యతను చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదరు. సాధారణంగా దుఃఖపడేవారిని చూస్తే మనం చులకన చేస్తుంటాం. దుఃఖించటం అనేకులకు ఇష్టముండదు. దుఃఖ పరిస్థితులను అవాయిడ్ చేయడానికి, తప్పించుకోవడానికే అనేకులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆధ్యాత్మిక పరిపక్వతను పొందినటువంటి ఒక వ్యక్తి తాను ఎట్టి దుఃఖ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఎంతటి దుఃఖమును సహించవలసి వచ్చినప్పటికీ, తప్పుదారి పట్టకుండా, ప్రక్కదారి పట్టకుండా దుఃఖాన్ని సహించుకునేటలో, దుఃఖాన్ని భరించటంలో ఆశ కలిగి ఉంటాడు. అవును, మనం మన పాపముల కొరకు దుఃఖించాలి. అయితే ఈ లోకంలో మనుషుడు లోక సంబంధమైన కార్యాల కొరకు దుఃఖిస్తూ ఉన్నాడు. ఎవరో ఏదో అన్నారనో, ఏదో నాకు లేదనో, ఏదో అవమానాన్ని పొందవలసి ఉందనో, అనేకమైన విషయాలలో మనుషుడు దిగులు చెందుతూ దుఃఖిస్తూ ఈ లోకములో అది ఇది నాకు లేదని విచారిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుందని, దైవచిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుందని పౌలు చెప్తూ ఉన్నాడు. అవును, మనం ఆధ్యాత్మిక విషయాల కొరకు దుఃఖించటం నేర్చుకోవాలి. ప్రభు సన్నదిలో మన పాపముల కొరకు దుఃఖముతో, పశ్చాత్తాపంతో ప్రార్థించటం ఎంతో అవసరము. అంతేకాకుండా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి ఇతరుల దుఃఖములో పాలు పంపులు పొందుతాడు. మరియా, మార్తలు తమ తమ్ముడైన లాజరు చనిపోయినప్పుడు దుఃఖిస్తూ ఉండటం చూచినప్పుడు, అక్కడ దుఃఖిస్తూ ఉన్న మరియా మార్తలను, వారితో ఉన్న యూదులందరూ చూచినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను అని బైబిల్లో రాయబడి ఉంది. వారందరూ తాము సహోదరుడు చనిపోయాడని దుఃఖిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు అతడు చనిపోలేదని, తిరిగి అతన్ని సజీవుడిగా లేపగలనని ఎరిగినప్పటికీ ఆయన దుఃఖించాడు. కారణం, తనతో కూడా ఉన్నవారందరూ, తాను ప్రేమించిన వారందరూ దుఃఖిస్తున్నప్పుడు వారి దుఃఖములో ఏకీభవించటం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ఎందరో దుఃఖములో ఉన్నారు, భయంకరమైనటువంటి సమస్యలలో ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో పీడించబడుతూ ఉన్నారు, సాతాను బంధకములలో నలిగిపోతూ ఉన్నారు. అట్టి వారిని చూస్తున్నప్పుడు మన హృదయంలో దుఃఖము, వేదన, ప్రార్థనాత్మ కలిగి జీవిస్తున్నామా? అట్టి వారి కొరకు వారి దుఃఖములో పాలు పంపులు పొందినట్లుగా ఏకీభవించి ప్రార్థించగలుగుతున్నామా? మనం యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నప్పుడు దుఃఖించే వారితో దుఃఖించగలుగుతాం. ఒక వ్యక్తి తను సంతోషించి ఆనందిస్తున్నప్పుడు నేర్చుకున్న విషయాల కంటే తాను దుఃఖించిన విషయాల యందు ఎన్నో సత్యాలను నేర్చుకోగలుగుతాడు. మన దుఃఖ సమయాలు మనకి ఎన్ని పాఠాలు నేర్పించాయో ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. పక్కపక్క నవ్వుతూ ఆనందించినప్పుడు మనం అందులో ఏ సారాన్ని పొందలేమేమో, కానీ కూర్చొని దుఃఖించినప్పుడు అందులో ఎన్నో సత్యాలను, ఎన్నో విషయాలను, అనుభవాలను మనం నేర్చుకోగలుగుతాం. దుఃఖానుభవాన్ని త్రోసివేయకండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనకున్న గొప్ప నిరీక్షణ మన దుఃఖం మనల్ని మరణం పాలు చేయటం కాదు, కానీ మన దుఃఖము మనకు ఓదార్పును కలుగజేస్తుంది. మనం ఎంత దుఃఖించినప్పటికీ మనం ఓదార్చబడినప్పుడు ఉన్న తృప్తి, మన దుఃఖం తీరినటువంటి సమయాల్లో ఉన్నటువంటి అనుభవం ఎంత గొప్పదో మీరు ఎరుగుదురా. దుఃఖం మనకు రకరకాల పాఠాలను నేర్పిస్తూ ఉంది. దుఃఖపడ్డ మనం దుఃఖములో ఉన్నవారిని ఓదార్చడానికి సహకరించగలుగుతాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మూడవ ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికము అంటే చేతగానితనమని కొందరు అనుకుంటుంటారు. సాత్వికము ఒక గొప్ప శక్తి. సాత్వికం కలిగిన వాడు నిగ్రహ శక్తిని కలిగి ఉంటాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏ విషయంలో కోప్పడాలో ఆ విషయంలో కోప్పడతాడు, ఏ విషయంలో కోప్పడకూడదో ఆ విషయంలో కోప్పడకుండా ఉంటాడు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేయగలుగుతాడు, ఎప్పుడు ఏది చేయకూడదో అది చేయకుండా ఉండగలుగుతాడు. మన హృదయంలో వచ్చే కోరికలన్నింటినీ మనం నెరవేర్చుకోవటం కాక, మన శరీర ఉద్రేకతలకు మనం గురైపోయేవారిగా కాక, మన ఎమోషన్స్ను, మన రియాక్షన్స్ను మనం అదుపులో ఉంచుకున్నప్పుడు మనం సాత్వికులుగా ఉండగలుగుతాం. ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సాత్వికము అనే సుగుణము నీలో ఉన్నదా?
ప్రతి విషయంలో ప్రతిదానికి లోబడిపోయే బలహీనతను కలిగి ఉన్నావా? కోప్పడకూడదని కోప్పడుతూ, తినకూడదని తింటూ, వెళ్ళకూడదని వెళ్తూ, చేయకూడదని చేస్తూ, ఏది నీవు వద్దనుకుంటావో అదే చేస్తూ దానికి లోబడిపోయిన స్థితిలో నీవు ఉంటే నీవు బలహీనుడవని, సాత్వికము బలమే గాని బలహీనత కాదని గుర్తించాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పుగలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. నీతి కొరకైనటువంటి ఆకలి దప్పిక మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నేను పరిపూర్ణుడిగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నేను ఈ పనిని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి అనే తీర్మానము నీ హృదయంలో ఉందా? నేను క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను అన్న నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? ప్రభువా, నేను నీలాగా ఉండాలి అనే ఆతృతను కలిగి జీవిస్తున్నావా? ఈనాడు అనేకులు నాకు ఇది రాదు, నేను చేయలేను, నా చేత కాదు అని కూర్చుండిపోతున్నారే కానీ దేవుని కొరకు నేను చేయాలి అనే ఆశ, ఉన్నతమైన కోరిక కలిగి జీవించటం లేదు. నీతి కొరకైనా దేవుని కొరకైనా ఆశ నీవు కలిగి ఉన్నావా? ఆయన రాజ్య వారసుడిగా నేను ఉండాలి అనే ఆతృతను కలిగి ఉన్నావా? నీతి కొరకు, దేవుని నీతి కొరకు ఆసక్తి కలిగి ఉన్నావా? నేను పరిశుద్ధంగా బ్రతకాలి, అబద్ధములాడకుండా జీవించాలి, అన్యాయం చేయకుండా జీవించాలి, ఇతరులకు ప్రయోజనకరంగా బ్రతకాలి అనే ఆతృత ఆశ నీ హృదయంలో ఉందా? ప్రభువా, నేను రోజు నీతో మాట్లాడుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి, నీ పరిశుద్ధ వాక్యాన్ని పఠించాలి అనే ఆతృత, కనీసం ఆతృత ఆశ, ఆకలి నీకుందా? నీకు ఆశ ఉంటే అది నీ చేత కాకపోయినా అది చేయడానికి శక్తినిచ్చే దేవుడు నీకు తోడుంటాడు. నీతి కొరకు ఆకలి దప్పుకలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఇలా ఉండాలి అని నీవు ఆశిస్తే, క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి అనే ఆశ నీలో ఉంటే నీవు అలా ఉండగలుగుతావన్న విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్నామన్నవారు ఉన్న కొద్ది భక్తితో సంతృప్తి పొందుతున్నారే గాని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి నేను సాగాలని, యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలని, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలని ఆతృత లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో నీతి కొరకైన ఆకలి, దేవుని కొరకైన ఆశ నీవు కలిగి ఉన్నావా? అలాగైతే నీవు తృప్తిపరచబడతావు. మరొకసారి గమనించండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకైన ఆకలి దప్పుకలగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఇదే కొండ మీద కూర్చొని ఈ వర్తమానాన్ని అందించినప్పుడు కూడివచ్చిన ప్రజలు స్పందించారని, పరలోక రాజ్యములో గొప్పవారిగా ఉండడానికి ఆశించారన్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో ఈ వర్తమానము ఈ లోకానికి ఎంతో అవసరమైనది. ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ వాక్యానుసారంగా జీవించాలనే ఆశ, ఆతృత క్రైస్తవులమని చెప్పబడే, దేవుని బిడ్డలమని పిలువబడే మనకు ఎంతో అవసరమైనది. ఇది యేసు ప్రభు తాను ఏర్పరచుకున్న జనం కొరకు వారి యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని గుర్తు చేసే విషయాలుగా ఉన్నాయి. మనం ఎల్లప్పుడూ ఆత్మలో దీనులుగా ఉందాం, పేదను నేను అని గుర్తించుకుందాం, దేవుడు నాకు సమస్తము ఇవ్వగలడు అని విశ్వసిద్దాం, పేదనైన నన్ను ధనవంతుడైన ప్రభువు సమృద్ధిగా ఉంచగలడు అన్న విశ్వాసముతో మన స్థితిని మనం గ్రహించుకుంటూ ఉందాం. దుఃఖపడవలసిన విషయాలలో, పాపమును గురించి పశ్చాత్తాపడవలసిన విషయాలలో మనం పశ్చాత్తాపడటం అలవరుచుకుందాం. దుఃఖములో ఉన్న వారిని చూచినప్పుడు వారి దుఃఖములో ఏకీభవించి వారిని ఓదార్చడానికి, వారితో పాటు దుఃఖమును సహించి ఆదరణ పొందడానికి ప్రయత్నిద్దాం. సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా మనం జీవిస్తూ, మనం ఆశా నిగ్రహత అనే ఫలమును కలిగి, కోపపడవలసిన విషయాల కొరకు కోపపడడానికి, కోపపడనవసరం లేని విషయాల కొరకు ఎప్పుడూ కోపపడకుండా ఉండడానికి, కలవరపడకుండా ఉండడానికి మనం అభ్యాసం చేసుకుందాం. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి, మన ఎమోషన్స్ను, మన రియాక్షన్స్ను ప్రభు చేతులకు అప్పగించుకొని, అన్ని సమయాలలో సాత్వికమైన మనస్సు కలిగి, శాంతమైన గుణమును కలిగి, మిక్కిలి నిమ్మలమైన మనస్సును కలిగి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించుటకు ప్రయత్నిద్దాం.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని ప్రభు చెప్పాడంటే, మనం సాత్వికమైన మనసుతో జీవిస్తున్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ భూలోకములో ఉన్న మనుషులందరికీ మనం మాదిరిగా ఉండగలుగుతాం. నీతి కొరకు ఆకలి తప్పగలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నట్లుగా మనం ఎల్లప్పుడూ యేసు కొరకు ఆకలిగొని ఉందాం. ఆయన వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉందాం. నేను ఎప్పుడు ఆయన సన్నిధికి చేరుదునా, ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందునా అన్న ఆతృతతో ఈ లోకంలో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం. క్రీస్తులాగా నేను ఉండాలనే అభిలాష మన హృదయంలో కలిగి జీవిద్దాం. నీతి న్యాయాలను మనం జీవించి ఇతరులకు చూపించినట్లుగా మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పుకొని గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అన్నట్లుగా మనం ఆశించినటువంటి రీతిగా మనం ఉండగలుగుతాం. అనేక మంది భక్తులు, ప్రభువా నన్ను నీలాగా చేయి, క్రీస్తులాగా చేయి అని ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నెరవేరటం, వారి జీవితాల్లో క్రీస్తు కనబడటం చూస్తూ ఉన్నాం. పేతురు క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించాలి, అర్పిస్తాను అని తెగించాడే గాని అర్పించడానికి శక్తి లేకపోయినప్పటికీ ఆశపడ్డాడు గనుక, క్రీస్తు కొరకు చెరలోనికైనను మరణానికైనను సిద్ధము అన్నాడు గనుక, పేతురు తన జీవిత అంతములో ఆ రీతిగానే క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంత్యదినాలలో ఈ ప్రశస్తమైన ఆధ్యాత్మిక సుగుణాలను మనం కలిగి జీవిద్దాం. మనం ప్రభు రాజ్యంలో గొప్పవారిగా ఉండినట్లుగా, ఈ లోకంలో ఆయనిచ్చే ఆదరణను, ఆశీర్వాదాన్ని పొందినట్లుగా ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. మేము దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారిమి అని గుర్తించినట్లుగా వారి మనోనేత్రాలను తెరువు నాయన. ఆత్మవిషయమైన దీనతను కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. ఈ లోక సంబంధమైన డబ్బు కొరకు, అర్హతల కొరకు ప్రాకులాడేవారిగా, దుఃఖించేవారిగా మేముండక, క్రీస్తు నిమిత్తమై పశ్చాత్తాపాత్మను కలిగి ఎప్పటికప్పుడు మా పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ, ఒప్పుకొని విడిచిపెడుతూ, ఇతరులు దుఃఖిస్తున్నప్పుడు వారి దుఃఖములో ఏకీభవించి వారిని ఆదరించేటువంటి క్రీస్తు యేసు యొక్క మనస్సును మాకు దయచేయి నాయన. సాత్వికమైన మనస్సును కలిగి మా మనస్సును మేము అదుపులో ఉంచుకున్నట్లుగా, మా రియాక్షన్స్ను, మా ఎమోషన్స్ను మేము అదుపులో ఉంచుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాకు దయచేయి. ఆశ నిగ్రహము అనే పంట ఫలము మాలో పండునట్లుగా దీవించుము నాయన. సాత్వికమైన మనస్సును కలిగి భూలోకములో ఉన్న అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి ఓర్చుకున్నట్టు ద్వారా, సహించుకున్నట్టు ద్వారా, ప్రేమించడం ద్వారా, తగ్గించుకున్నట్టు ద్వారా, ఆత్మలను రక్షించినట్లుగా మా ఒక్కొక్కరికి సహాయము చేయము. ఇంకా నేను క్రీస్తులాగా ఉండాలి, ఆయన సుగుణాలు నాలో చూడాలి అనేటువంటి ఆకలి మాకు దయచేయి నాయన. ఆతృత మాకు దయచేయి ప్రభు. పరసంబంధమైన విషయాల్లో వృద్ధి చెందాలనే కోరికను మాకు దయచేయి నాయన. నీతి కొరకైన ఆకలి దప్పుగలు మాకు దయచేసి నీవిచ్చే తృప్తిని పొందినట్లుగా ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని, ఆనాడు ఈ కొండ మీద నీవు కూర్చొని చేసిన ఈ వర్తమానంలోని ఈ గొప్ప సత్యాలు ఈ భూలోకమంతా ఆచరించినట్లుగా, పరలోక వారసులుగా ఉండదలుచుకున్న వారందరూ వారి అనుభవముగా మార్చుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సాత్వికులు ఇలను ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ఇలను ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారే ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, పరలోక రాజ్యము.